ఒకటి ఒకటి గారు చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి జ్ఞానం ప్లస్ అపారమైనటువంటి అనుభవం రాజకీయ వ్యూహకర్త అతను మీరు గతంలో జరిగినటువంటి ఏదో చిన్న చిన్న సంఘటనని మనసులో పెట్టుకొని అంటే కాదు జనం మనసులో అదే జనం మనసులో ఖచ్చితంగా పెట్టుకుంటారు మీరు చెప్పేటువంటి విషయాలు ప్రతిసారి అంటే ఒకసారి ఒకసారి ఏదో జరిగింది అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనేటువంటిది ఈ సందర్భంలో నేనైతే దాంతో ఏకీభవించను ఖచ్చితంగా ఆయన ఒక సముచిత స్థానము ఈరోజు జరిగేటువంటి ఈ కష్ట సమయంలో నిలబడినటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి మంచి స్థానం అయితే ఖచ్చితంగా కల్పిస్తారు జనసేన యువరక్తం ఖచ్చితంగా తోడవలసిందే ఒక కుటుంబంలో జరిగే ఒక పెద్ద వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో కుటుంబాన్ని తీసుకురావడానికి కలుపుకోవడానికి అక్కడ అదే విధంగా తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి మంచి స్థానాన్ని కల్పిస్తాడని ఖచ్చితంగా కల్పిస్తారు కూడా పవన్ గారు ఆల్రెడీ మంచి స్థానంలో ఉన్నారు కొత్తగా వచ్చి కల్పిస్తారు రాబోయేటువంటి సంకీర్ణ ప్రభుత్వం రేపొద్దున వీళ్ళు ఇద్దరు కలయికతో జెండా ఎగరవేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కల్పిస్తాడు అంటే ఇప్పుడు చందు శ్రీనివాసరావు గారు అన్నట్టు ఈ రోజుకి ఈ రోజు రేపొద్దున చెప్పాలనేది అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా ఆశించట్లేదు ఆయన అదే ఇప్పుడు చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళాలంటే వాడికి చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళాడు అటువంటి అంటే చిన్న మినిమిడి గ్రామంతో ఉన్నటువంటి పిల్లవాడు కూడా ఏదన్నా ఒక ఇది ఇస్తే కానీ అతను స్కూల్కి వెళ్ళాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు జైల్లోకి ఆయన కలిసి ములాఖాత్ కలిసి బయటకు రాగానే పొత్తును ప్రకటించారు అంటే అన్కండిషనల్గా అది ఖచ్చితంగా అపారమైనటువంటి ఒక జ్ఞానము ఇది ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మనసులో మంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఖచ్చితంగా జనసేన శ్రేణులను అందరినీ కలుపుకొని పోతాము మా రాయలసీమలో అయితే ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది మంచి వరవడిగా ప్రతిదానికి కూడా జనసేన టీడీపీ కలిసి నిన్న జరిగినటువంటి పెడల్లో కూడా చూడండి మా తెలుగుదేశం జెండాలు కూడా ఎగిరినాయి అక్కడంతా కూడా అందరు కూడా చాలా స్వాగతిస్తూ ఉన్నారు జనసేన కలయికని కానీ పవన్ కళ్యాణ్ని కానీ అభివానించడం కానీ అన్నీ కూడా మీరు అన్నారు టీడీపీ శ్రేణులు వాళ్ళు ఇంకా బయటకు రావటం లేదు అని చెప్పేసి రెడీగానే ఉన్నారు నాయకులు నాయకులు ఖచ్చితంగా నడిపిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో చూడండి దేశం మొత్తం కూడా వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి మీరు రిలేని ఆహార దీక్షల్లో చూడండి ర్యాలీలు కానివ్వండి అంటే ఈ రాక్షస పాలనను కూడా ఎదిరించి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో ఉద్యమాలు చేయడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు కేడర్ ఉంది నలభై సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి పార్టీలో నాయకులు కూడా చాలా బలంగా ఉన్నారు వివిధ కారణాల చేత వాళ్ళు ఇమీడియట్ గా రాలేదు కానీ మెల్లగా వస్తున్నారు అందరు కూడా జాయిన్ అవుతా ఉన్నారు డౌట్ గారు